నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి సుమారు 1000 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా నీటి కాలుష్యాన్ని నిర్మూలించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా ఉన్నందున అందరూ ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్, మున్సిపల్ చైర్మన్ సుఖేసిని విశ్వేశ్వర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శాఖ బాల నారాయణ, సిఐ మల్లికార్జున్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పొగాకు విఘ్నేశ్వర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంతోష్ గారు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మట్టి వినాయకులు గ్రీన్ వినాయకులు పంచడానికి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, అలాగే నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మన స్థానిక ఎంపీపీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లో. హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు గణేష్ ఫెస్టివల్ అంటే హోలీ గణేష్ ఇవి రెండు మాత్రమే చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ వేరే ఫెస్టివల్స్ కూడా చాలా పెద్దగా చేసుకుంటారు అనుకోండి, గణేష్ అనేది చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. కానీ ఈ సీజన్ మనకి కరోనా ఉన్నందువలన కొన్ని నియమాలు ఇచ్చింది. ఈసారి పండల్స్ ఎక్కడ కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని వాళ్ళ ఇంట్లోనే చిన్నగా పెట్టుకొని, 3 ఫీట్ కన్నా చిన్నగా పెట్టుకొని అక్కడే ఇంట్లోనే మళ్ళీ నిమజ్జనం చేసుకునేటట్టు మనకి ప్రభుత్వం ఈ మంచి అవకాశం ఏదైతే మన ఎమ్మెల్యే గారు 1000 మట్టి గ్రీన్ గణేశాలు తెప్పించారు కాబట్టి ఇవన్నీ తీసుకొని మీరు ఇంట్లోనే మంచిగా పూజ చేసుకొని, దీంట్లో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు మీకు, మీరు పూజ చేసుకున్న తర్వాత దీంట్లో కింద విత్తనాలు ఉన్నాయి, మీరు నీళ్ళు పోసుకుంటే దీంట్లోనే చెట్టు కూడా పెరిగే అవకాశం ఉంది, లేకపోయినా మీరు ఇంకొకటి మనీ ప్లాంటో ఇంకేదో చిన్న మొక్క పెట్టుకుంటే కూడా మీకు ఈజీగా చెట్టు పెరుగుతుంది. దీంట్లో మీరు రెండు మంచి పనులు చేస్తున్నట్టుంది. దీంట్లో వాటర్ పొల్యూషన్ కూడా కాదు, అట్లాగే మీ ఇంట్లోనే ఎప్పటికీ కూడా మీరు పూజ చేసుకున్న వినాయకుడు చెట్టు రూపంలో మీ ఇంట్లో ఉంటుంది. సో ఈ అవకాశం మీరందరూ కూడా తీసుకొని ఇంట్లోనే మట్టి వినాయకుడిని పెట్టుకోండి, ఎక్కడ కూడా పండల్స్ పెట్టకండి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి, మాస్క్లు అందరూ ధరించండి.